తల్లి కానీ తండ్రి కానీ ఎవరూ మెచ్చుకునే విషయం కాదు ఇది. ఇగో ఈ మేనమామని కృష్ణుడు చంపడం వల్లే మనకేం పుట్టింది అంటే మేనమామ మేనల్లుడు బంధాలన్నీ పోయాయి, కానీ రోహిణిలో పుడితే మేనమామ గండవమ్మ అని పుట్టింది. ఎందుకంటే కృష్ణుడు రోహిణిలో పుట్టాడు. అది అక్కడి నుంచి మనకి పుట్టింది ఏమిటంటే కృష్ణుడు నక్షత్రంలో ఎవరు పుట్టినా కృష్ణుడిలాగే ప్రవర్తిస్తారు. కృష్ణుడు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరన్నా మేనమామను చంపిన వాళ్ళు ఉన్నారేమో, కానీ భగవద్గీత చెప్పిన వాడు ఒక్కడు కూడా. మరి అదేమైందండి, మన పోలికలు పోలి పిచ్చి నమ్మకాలన్నీ బాగా పెంచుకుని ధర్మాన్ని నాశనం చేసేది మనమే. ఏది తీసుకోవాలో అది తీసుకో, ఏది తీసుకోకూడదో అదే తీసుకుంటాం సార్. భగవద్గీత ఎప్పుడు మొదలైందండి, ఎక్కడ చెప్పారండి, ఎన్ని శ్లోకాలండి, అన్ని యుద్ధరంగంలోనే చెప్పారండి, అంత టైం ఉంటుందా అండి, పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తాం మనం. ఇక్కడ ఏదో మాబోటి గాళ్ళం సహస్రావధానం చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళం, 750 పద్యాలు 10 గంటల్లో అప్పగించగలిగామమ్మా ఏకధాటిగా, పెద్దలందరూ సాక్షులుగా ఉన్నారు. 750 పద్యాలు తెలుగు పద్యాలు, భగవద్గీతలో ఉన్నవి 700 శ్లోకాలు, ఇంకా 50 తక్కువ. పైగా తెలుగు పద్యాలు 4 పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి, భగవద్గీతలో శ్లోకాలన్నీ అనుష్టుప్పులంటే చిన్నవి. అంటే మేము అప్పగించిన 750లో సగం లేదని చెప్పాలంటే మాకు 10 గంటలు పట్టింది అంటే కృష్ణుడికి అదే శ్లోకాలు అప్పగించ చెప్పడానికి 5 గంటలు పడుతుంది మాకే, కృష్ణుడికి కాదు. మేమే మామూలుగా ఎవరైనా ధారణాశక్తి బాగా ఉన్నవాడు కూర్చుంటే భగవద్గీత 4 గంటల్లో మొత్తం అప్పగించే వాళ్ళని చూడగలం మనం. మానవ మాతృడికి మనకి 4 గంటలు పడితే శ్రీ మహావిష్ణువు అంశ పూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ 3 గంటల్లో భగవద్గీత చెప్పడానికి అభ్యంతరం ఏదైనా ఉందా? దయచేసి అపార్థాలకు పోకండి, అవిశ్వాసానికి పోకండి. 700 శ్లోకాలు భగవద్గీతలో ఉన్నవే, అందులో ఖచ్చితంగా కృష్ణుడు చెప్పినవే ఎక్కువ అందరికి తెలుసు. 500 పైన కృష్ణుడు చెప్పినవి, 70 80 అర్జునుడి ప్రశ్నలు ఉన్నాయి. అసలు మూలమైన ధృతరాష్ట్రుడి శ్లోకం ఒక్కటే ఉంది, ఒకటైనా కీలకమైన మాట. మధ్యలో సంజయుడి శ్లోకాలు ఉన్నాయి. ఇలాగ మొత్తం 700, ఇందులో ఒక్కటి కూడా కల్పన లేదండి. వ్యాసమహర్షిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు, భారతీయ సంస్కృతిని అవమానించాల్సిన అవసరం లేదు. 700 యుద్ధరంగంలో పక్కాగా చెప్పినవి. ఇప్పుడు కావ్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే అవి ఇంటి దగ్గర బయలుదేరే ముందు కృష్ణుడు అర్జునుడికి అనుమానం వచ్చి చెప్పినా కూడా కాస్త యుద్ధరంగం మధ్యలో అయితే బాగుంటుంది కదా అని, సేనయోరు ఉభయోరు మధ్య రథం స్థాపయమేర్చుద అన్న వాతావరణాన్ని కవి కల్పిస్తాడు సహజంగా. ఆ మాత్రం వాతావరణం లేదా చెప్పడం ఎలాగా? అందుకోసం అటువంటివి ఏమైనా కల్పనలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్క శ్లోకం కూడా కృష్ణుడు చెప్పకుండా ఎవ్వరూ కల్పించింది లేదు. భగవద్గీత పరిపూర్ణంగా యథార్థం, ఇది దానికి మేమే సాక్ష్యం. ఇక్కడ మామూలు గొట్టంగాళ్ళం గోంగూర పచ్చడి కందిపప్పు తప్పితే మాకేం తెలియదయ్యే. మేమే 1000 పద్యాలు గంటల్లో అప్పగిస్తే కృష్ణుడు 700 శ్లోకాలు, ఈ పద్యాన్ని తెలుగు పద్యంతో సగం ఉంటుందని చెప్పాలంటే అవి చెప్పలేడా? దానికి అనుమానించాల్సిన అవసరం లే. పైగా వాళ్ళ మాతృభాషే సంస్కృతం, అర్జునుడిది కృష్ణుడిదిని అందులోనే మాట్లాడుకుంటారు హాయిగా. అందుకని అన్నీ కృష్ణుడు చెప్పినవే. ఇందులో ఆయన వ్యతిరేకిస్తున్నది ఏమిటి అంటే, నేను ఆచార్యులతో ద్రోణాచార్యులతో కృపాచార్యులతో యుద్ధం చేయాలి కాబట్టి చెయ్యను, మాతులను శల్యుడితో చెయ్యాలి కాబట్టి చెయ్యను, భ్రాతృ అన్నదమ్ములు లాంటి వాళ్ళే కదా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, గురువులైనా మా అన్నదమ్ములే కదా కాబట్టి వాళ్ళతో చెయ్యలేను నేను, భ్రాతృ అన్నదమ్ములు లాంటి వాళ్ళే కదా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, గురువులైనా మా అన్నదమ్ములే కదా కాబట్టి వాళ్ళతో చెయ్యలేను నేను. సరిగ్గా అందులో ఏ మాటలు చెప్పాడో అవన్నీ ఉన్నాయి అక్కడ. పుత్రాన్ పుత్రతుల్యులైన వాళ్ళు, అభిమన్యుడెంతో కర్ణుడు కుమారుడు దుర్యోధనుడు కుమారుడు అంతే కదండి, వాళ్ళతో యుద్ధం చేయాలి. పైగా దుర్యోధనుడు దుర్మార్గుడు అయితే కావచ్చు, వాళ్ళ కుమారుడేం దుర్మార్గం చేశాడు లక్ష్మణుడు, వాళ్ళు వాళ్ళందరినీ చంపాలి కదా. పౌత్రాన్ అంతేకాదు, భారత యుద్ధం జరిగే కాలం నాటికి దుర్యోధనుడికి మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా పుట్టినట్టుగా చరిత్ర ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఏం చిన్నపిల్లలు ఏం కాదు అప్పటికి. అభిమన్యుడు ఒక్కడే 17 ఏళ్ల వయస్సు వాడు, తప్పితే దుర్యోధనుడు కుమారుడికి వయస్సు ఎక్కువ. అందుకని వాళ్ళందరూ ఉన్నారు, మనవాళ్ళు కూడా ఉన్నారు, మనవాళ్ళ వయస్సు వాళ్ళతో యుద్ధం చేయాలి, ఇదేం కర్మ? అంతేకాదు పుత్రాన్ పౌత్రాం సఖీం స్తథా అన్నాడు, నా స్నేహితులతో నేను ఎలా యుద్ధం చేయను? స్నేహితులు అంటే ఎవరు? అశ్వత్థామ. ఓ కంచంలో దిని ఓ మంచంలో పడుకున్నారు అశ్వత్థామ, అర్జునుడు కూడా. అటువంటి అశ్వత్థామకి ఎప్పుడు అర్జునుడి మీద పాండవుల మీద ప్రత్యేకించిన కోపం ఏం లేదు. ఆయనకి ఇంకా కొంచెం ఏదైనా అసూయోద్వేషమో కృష్ణ పరమాత్మ మీద ఉందేమో, కానీ పాండవుల మీద ఏం లేదు ప్రత్యేకించి. అటువంటి అశ్వత్థామతో నేను యుద్ధం చేయాలి, ఇదండి ఈయన చెప్పిన కారణం. సరిగ్గా ఇది ఎటువంటి కారణమో మీరు ఆలోచించండి, మనమంతా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈ కారణాల వల్లే దొంగ పనులు చేస్తాం ఖచ్చితంగా. మా గురువులు కాబట్టి, మా శిష్యులు కాబట్టి, మా మేనమామ కాబట్టి, మా మేనల్లుడు కాబట్టి, మా ఫ్రెండ్ కాబట్టి, వాడు ఎంత డ్రగ్ మాఫియాలో ఉన్నా సరే లోపల దాచేస్తామండి, బయట పెట్టాం ఖచ్చితంగా. ఎందుకంటే మా ఫ్రెండ్ అండి, వాడు ఒకప్పుడు నాకు ఏదో సాయం చేశారండి, అందుకని పోలీసులకు దొరకకుండా వాడిని నేను లోపల పెట్టానండి. ఈ దరిద్రపు కారణం ఉంది. నీ స్నేహితుడు కదా, నా ధర్మాన్ని అంగీకరించకూడదు. నీ మేనమామ కదా, నా ధర్మాన్ని అంగీకరించ
అంగీకరించకూడదు. నీ గురువు అయినా సరే అధర్మాన్ని అంగీకరించకూడదు. స్పష్టంగా గురువుకు చెప్పాల్సిందే. లేదు గురువును విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. గురువు విషయంలో కూడా శాస్త్రం ఏం చెప్పింది అంటే ద్రోణాచార్యులే చెబుతాడు ఆ మాట, దుష్టుడైనను పరిచయింపదగురు కాని గురువులను రాజులను నిందింపరాదు అంటాడు. మనకు ఆశ్రయం ఇచ్చిన రాజు దగ్గర కానీ గురువు దగ్గర కానీ మనకు అధర్మం కనపడితే నిందించొద్దు, ఇక నిందలేవద్దు. ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అనుకో, మౌనంగా వెళ్ళిపో అక్కడి నుంచి. కానీ ఉండద్దు అన్నాడు. గురువు పాపాత్ముడైతే ఆశ్రయించి అక్కడే ఉండి ఆయనకి సేవ చేయమని చెప్పలేదండి ఏ ధర్మశాస్త్రం కూడా. పాపాత్మల్ని వ్యతిరేకించమని చెప్పారు ఎవరైనా సరే, ఎవరినైనా సరే వ్యతిరేకించు. కానీ విధానం ఒకటి ఉంటుంది. ఏదో మామూలు రోడ్డు మీద పోయేవాడు శత్రువు అయితే వేరు, తల్లిదండ్రుల్లో గురువులో అయితే విధానం వేరు. మన అన్నగారు ఉన్నాడు ఏదో మహాపాపం చేసాడు, ఆయన ఏమంటాం, కొడతామా తిడతామా, అన్నయ్యా నమస్కారం నేను వెళ్ళిపోవాలి అంతే, ఇక ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళక్కల ఆయన ఇంటికి అంతే. ఆయన బతుకదు, ఆయన బతుకుతాడు, ఆయనకు తెలుసు వస్తుంది. కానీ అన్నగారు కదా నా ధర్మాన్ని సమర్థించమని చెప్పాలి. అందుకని అర్జున నువ్వు చెప్పే కారణం తప్పు, ఆ కారణంతో యుద్ధం చేయి. ఎందుకంటే ఈ కారణం ఈ పెద్ద మనిషికి ఇప్పుడు గుర్తొచ్చిందండి, కాస్త లోతుల్లోకి వెడితే తెలుస్తుంది భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వస్తుందో. అంతకుముందు సభాపర్వంలో రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజు తప్ప నలుగురు పాండవులు నాలుగు దిక్కులకి వెళ్ళి రాజులందరినీ జయించారు కదా, అందులో ఎవరు మిత్రులు ఎవరు లేరా, బంధువులు ఎవరు లేరా, మేనమామలు ఎవరు లేరా, మరి వాళ్ళందరినీ ఎలా చంపేశారండి, ఎలా ఓడించారండి, కానుకలను ఎలా పట్టుకొచ్చారండి. అంటే వీళ్ళ బంధువులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఈ అర్జునుడు గారు. ఈయన ధర్మం ఎలా ఉందంటే నా మేనమావులు నా కొడుకులు నా కోడళ్ళు నా మంత్రులు నాకు దగ్గర వాళ్ళు ఎవరు లేకపోతే పరాయి వాళ్ళు అయితే వాళ్ళతో నేను యుద్ధం చేస్తా. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే, రాజసూయ యాగం చేసినప్పుడు దండయాత్ర చేశారు కదా, ఏ తప్పు చేశారండి వాళ్ళు. సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రకు వచ్చాడు, సహదేవుడు చేతుల్లో ఓడిపోయిన వాళ్ళు అనుకుంటే ఇబ్బంది కొంచెం. మన ఆంధ్రులు కూడా ఉన్నారు, భారతంలో ఉంది ఆ విషయం. ఆంధ్రరాజులు ఓడిపోయారో గెలిచారో మనకు అనవసరం, కానీ 5000 ఏళ్ళకి తన్నాటికే సహదేవుడితో యుద్ధం చేసే శక్తి కలిగిన జాతి ఆంధ్ర జాతి, అందుకు మనం గెలిచారు. అది ఖచ్చితంగా భారతంలోనే ఉంది ఆ విషయం. ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రంలో కూడా ఉంది, చానూరు ఆంధ్ర యశోధన చాలా కాలంగా ఉంది అది. అందుకని ఆంధ్రజాతి ఇప్పటిది ఏం కాదు, ఇక్కడ కొన్ని 1000 ఏళ్ల క్రితం నాటిది ఆంధ్ర భాష అటువంటిది. అందుకే ఆ వేళ అందరినీ దండయాత్ర చేసి చంపేటప్పుడు ఈ కారణం చెప్పలేదు. ఎందుకని అందులో ఆచార్యులు లేరు, మేనమామలు లేరు, పుత్రులు లేరు, పౌత్రులు లేరు, దగ్గర వాళ్ళు ఎవరు లేరు. అంటే నీకు దూరం వాళ్ళు ఎవరన్నా ఉంటే శుభ్రంగా ఊసకోత కోసేస్తావా, నీకు కావలసిన బంధువులు ఎవరన్నా ఉంటే యుద్ధం చేయడం మానేస్తావా. అందుకని అర్జున ఆలోచించుకో, నువ్వు స్వపర భేదం చూపిస్తున్నావు, అందుకని నీది తప్పు అని వాదించాడు కృష్ణుడు. ఇది శంకరుడు రాసినటువంటి భాష్యం.